ఉక్రెయిన్ రష్యా వణికిస్తుంటే ఉత్తర కొరియా మరింత రెచ్చిపోతోంది. క్షిపణి ప్రయోగాలతో కిమ్ బిజీ అయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటికి 9 క్షిపణి ప్రయోగాలు చేసి దడపొట్టిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంటే మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే 8 క్షిపణి ప్రయోగాలు చేసిన నార్త్ కొరియా తాజాగా శనివారం మరో ప్రయోగం చేసి ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాలను ఆపట్లేదు. అణ్వాయుధాల కట్టడిపై 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం అమెరికా ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ కిమ్ మధ్య కొన్ని రోజులు మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఉత్తర కొరియా మరింత జోరు పెంచింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పలుమార్లు క్షిపణి ప్రయోగాలను చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా మారిపోయాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికీ 9 క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. శనివారం ప్రయోగించిన క్షిపణి ప్రయోగంపై జపాన్ రక్షణ శాఖ స్పందించింది. సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు తాము భావిస్తున్నామని చెప్పింది. అంతకుముందు ఫిబ్రవరి 27న నార్త్ కొరియా 8వ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మరోవైపు మార్చి 9న దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్ లో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం కానుంది. ఈ క్రమంలో నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఆందోళనకు గురిచేస్తోంది.